हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ఈ రోజు వీడియోలో సున్నుండల తయారీ విధానం తెలుసుకుందాం ఫ్రెండ్స్। ఈ టిప్స్ పాటిస్తూ సున్నుండలు తయారు చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా అలాగే టేస్టీగా కూడా వస్తాయి। వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చివరి వరకు చూడండి, అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। సున్నుండలను చాలా తేలికగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్। సున్నుండల తయారీ కోసం మినపప్పుని యూస్ చేస్తారు। నేను 1/2 కేజీ మినపప్పు తీసుకున్నాను। 1/2 కేజీ మినపప్పును ఒక pan లో వేసుకొని సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి। గ్యాస్ ని సిమ్ లో పెట్టి దాదాపు 20 నిమిషాల పాటు మినపగుళ్ళను వేయిస్తే చాలా మంచిగా వేగుతాయి। ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కేజీ బెల్లాన్ని తురుముకొని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న మినపప్పును తీసుకోవాలి। అలాగే 2 యాలకులు, 1 చెంచా బియ్యం కూడా వేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి ఈ మినపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పౌడర్ని బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యిని ఒక గిన్నెలోకి తీసుకొని వేడి చేసుకోవాలి। నెయ్యి ఇంట్లో తయారు చేసుకున్నదైతే సున్నుండలు బాగా రుచిగా వస్తాయి। వేయించిన మినపప్పు మిక్సీ చేస్తున్నప్పుడు ఒక చెంచా బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల మనం తింటున్నప్పుడు పంటికి అంటుకోకుండా ఉంటుంది। నెయ్యిని పూర్తిగా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మినప పౌడర్ అలాగే బెల్లం పూర్తిగా కలిసే విధంగా చేత్తో ఇలా కలుపుకోవాలి। ఇలా పూర్తిగా చేత్తో కలుపుకున్న తర్వాత వేడివేడి నెయ్యిని కొద్ది కొద్దిగా మనం ఈ పౌడర్లోకి యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత మళ్ళీ చేత్తో కలుపుతూ ఉండాలి। నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి నెమ్మదిగా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి। ఒకేసారి నెయ్యి మొత్తం యాడ్ చేయకుండా ఒక స్పూన్తో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి। అప్పుడు నెయ్యి పిండిలోకి బాగా కలుస్తుంది। ఒకసారి పిండిని చేతిలోకి తీసుకొని లడ్డూలా వస్తుందో లేదో చూసుకోవాలి। అలా రాకపోతే మరికొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి। ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవడం వలన నెయ్యి ఎక్కువ కాకుండా అలాగే తక్కువ కాకుండా ఉంటుంది। ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ లడ్డూలా వస్తుందో లేదో చూసుకోవాలి। లడ్డూలా వస్తే సున్నుండలను చుట్టుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిగతా సున్నుండలను అన్నింటిని కూడా ఈజీగా చుట్టుకోవచ్చు ఫ్రెండ్స్। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూస్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।